మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. ఇవాళ మనం హెవీ రెయిన్స్ నుంచి మన పంటను ఎలా కాపాడుకోవాలనే దాని గురించి ఎలాబరేటెడ్గా కొంచెం ఇన్డెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో అలాగా దీనికి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ గురించి మనం మాట్లాడుకుందాం అన్నమాట. సో చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేయడం కానీ లేకపోతే ఇంకా కామెంట్స్లో మెసేజ్ చేయడం కానీ, సో హెవీ రెయిన్స్ పడుతున్నాయి, కంప్లీట్గా మొక్కలన్నీ కూడా వడబడిపోతున్నాయి అండ్ మొత్తం చనిపోతున్నాయని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు. సో ఖచ్చితంగా దీనికి మనం కొన్ని చర్యలు అయితే పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఎంత హెవీ రెయిన్స్ పడుతున్నప్పటికీ కూడా మనం పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు అయితే ఉంటాయి. సో అవి మనం పాటిస్తే కనుక డెఫినెట్గా మన పంటని మనం రక్షించుకోవచ్చు. సో అవేంటనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. సో ముందుగా ఇప్పుడు మనకి హెవీ రెయిన్స్ పడుతున్నాయి, భారీ నుంచి అతి భారీ వర్షాలు, అతి భారీ అని కూడా చెప్పొద్దు, కుంభవృష్టి వానలు అయితే పడుతూ ఉన్నాయి. సో ఇళ్ళకిళ్ళే మొత్తం కొట్టుకొని పోతూ ఉన్నాయి. సో ఒక పక్కన పంటలంటే కంప్లీట్గా మొత్తం ప్లాట్ అంతా కూడా వాటర్తో సరౌండ్ అయిపోయి అష్టదిబ్బందనం అంటాం కదా, సో అలా విధంగా కంప్లీట్గా డిప్ అయిపోయి ఉన్నాయి పంటలన్నీ కూడా. సో ఒకవేళ మీరు వాటర్ తీసే అవకాశం ఉంటే కనుక ఫస్ట్ వాటర్ తీసే ప్రయత్నం చేయండి. వాటర్ తీసిన తర్వాత మనం రూట్స్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో అలాగ ఆల్రెడీ అది లోపల బాగా నలిగిపోయి ఉంటుంది మొక్క యొక్క వేర్లు. సో వేర్లని మనం ఫస్ట్ యాక్టివేట్ చేసుకుంటే తర్వాత మొక్క అది రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అలాగా మనం మొక్కని రికవర్ చేసుకోవాలంటే రూట్స్ యాక్టివేట్ చేసుకోవాలి కాబట్టి రూట్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ 2 ml పర్ లీటర్ వాటర్ అండ్ దాంతోపాటుగా మనకి హ్యూమిక్ యాసిడ్ అని ఉంటుంది. సో అది మనకి టెక్నికల్ పౌడర్ తీసుకుంటే కనుక 98% టెక్నికల్ ఉంటుంది దాంట్లో అండ్ అలాగే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా దాంట్లోనూ మనకి 98% రా గ్రేడ్ ఉంటుంది. సో ఇవి మీకు అవైలబుల్ ఉంటే ఒకవేళ పౌడర్స్ తీసుకోవచ్చు, టెక్నికల్ పౌడర్స్, లేకపోతే నార్మల్గా ఏపీఐ కంపెనీ వారి బయోవీట కానీ లేకపోతే హ్యూమెసాల్ అని చెప్పేసి సీవీడ్ హ్యూమిక్ రెండు ప్రోడక్ట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మనం ఈ టెక్నికల్ పౌడర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 1 g/L చొప్పున రెండు సీవీడ్ అయినా హ్యూమిక్ అయినా 1 g/L చొప్పున మీరు డోసేజ్ తీసుకోవచ్చు. సో అలాగా ఇవి మూడింటిని తీసుకొని మీరు సాయిల్ డ్రెంచింగ్ చేయండి, అంటే రూట్స్ తడిసే విధంగా మొక్కల మొదల్లో పోసుకుంటూ వెళ్ళండి. సో అలా చేయగలిగితే మ్యాక్సిమం మన పంటల్ని మనం కాపాడుకోవచ్చు. ఫస్ట్ రూట్స్ని యాక్టివేట్ చేసుకోవాలి కాబట్టి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది రూట్స్ని యాక్టివేట్ చేసి, అంటే లోపల ఉండేటువంటి రూట్స్కి ఇది కొంచెం ఆక్సిజన్ని అందించి ఒక బూస్టర్ డోస్ లాగా ఆక్సిజన్ అందించడం ద్వారా అవి యాక్టివేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే యాక్టివేట్ అయిన ఆ రూట్స్ మళ్ళీ కొత్త హెయిర్స్ రావడానికి, వైట్ హెయిర్స్ రావడానికి మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ను అండ్ అలాగే హ్యూమిక్ యాసిడ్ కూడా దోహదం చేస్తుంది. అండ్ అవి యాక్టివేట్ అయిన తర్వాత దానికి న్యూట్రియంట్స్ అందించాలి కాబట్టి, సో అలాగా మనం ఈ సీవీడ్ కూడా అందిస్తాం కాబట్టి దానికి న్యూట్రియంట్స్ కూడా కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయి కాబట్టి సో మ్యాక్సిమం మనకి రూట్స్ యాక్టివేట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అలాగా ఖచ్చితంగా సాయిల్ డ్రెంచింగ్ అయితే చేసుకోవాలి, రూట్స్ని యాక్టివేట్ చేసుకోవాలి. రూట్స్ని యాక్టివేట్ చేసుకోవటం మెయిన్ ప్రయారిటీ. సో మీరు ఎటువంటి మందులు వేస్తూ ఉన్నప్పటికీ కూడా మనం నార్మల్గా ఈ పొటాష్ కానీ యూరియా కానీ అవి మనం చల్లుతూ ఉంటాం. సో దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. రూట్స్ యాక్టివేట్ అయితేనే ఏవైనా న్యూట్రియంట్స్ మనం ఇచ్చే పోషకాలు అవి తీసుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా రూట్స్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయండి. ఒకవేళ మరీ వాటర్ లాడ్జింగ్ అయిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ స్టెప్ని మాత్రం మీరు ఫాలో అవ్వాల్సిందే. కొన్ని కొన్నిసార్లు మనకి ఈ హెవీ రెయిన్స్ వల్ల ఒకవేళ వాటర్ లాడ్జింగ్ అయ్యి లోపల విల్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో మనకి మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్లో ఉన్నటువంటి రిడోమిల్ గోల్డ్ అనేది దొరుకుతుంది మనకి, అది కానీ లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ కూడా మనం తీసుకొని దాంతోపాటు ఈ ప్లాంటోమైసిన్ కానీ స్ట్రెప్టోసైక్లిన్ అని ఉంటుంది కదా, సో ఈ రెండు కాంబినేషన్లో మనం డ్రెంచింగ్ చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్గా ట్రైకోడెర్మోవిరిడిస్ సూడోమోనాస్ తోటి కూడా బెస్ట్ కంట్రోల్ అయితే ఉంటుంది విల్ట్. సో ఈ విల్ట్ ప్రాబ్లమ్కి సంబంధించి నేను డెడికేట్ వీడియో చేశాను అండ్ ఇంకా ఫర్దర్గా కూడా ముందు మనం ఇంకా డిస్కస్ చేసుకుందాము బెస్ట్ సొల్యూషన్స్ గురించి. అండ్ ఆల్రెడీ చేసిన వీడియో కూడా నేను పైన ఐకార్డ్స్లోను ఎండ్ కార్డ్స్లో కూడా ఖచ్చితంగా ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి విల్ట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని దాని గురించి. సో ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కొన్ని అన్కండిషనల్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే కనుక మీరు సెకండ్ టైం డ్రెంచింగ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అయినప్పటికీ కూడా మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి. సో స్ప్రేయింగ్ కూడా ఖచ్చితంగా మనం పాటించాలి. ఫస్ట్ డ్రెంచింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్ప్రే. సో ఈ ఫస్ట్ స్ప్రేలో మనం ఏంటంటే ఓఎస్ఏ అండ్ అలాగే మల్టీకే లేకపోతే మనకి 13045 కానీ అండ్ అలాగే మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఖచ్చితంగా మనం లోపల ఇంక్లూడ్ చేసుకుంటే కనుక ఓఎస్ఏ తోటి మనకి వాటర్ లాడ్జింగ్ అవ్వటం వల్ల మొక్క స్ట్రెస్లో ఉంటుంది కాబట్టి సో ఆ స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఈ ఆర్థోసిల్. సో స్టోరేజ్ కంప్లీట్ ఫిల్ అయిపోయిందని చెప్పేసి మధ్యలో వీడియో స్టాప్ అయిపోయింది. అయితే ఈ ఆర్థోసిలిసిక్ యాసిడ్ అనేది ఏంటంటే బయోటిక్ అండ్ అబయోటిక్ స్ట్రెస్సెస్ నుంచి
మొక్కకి ఒక రెసిస్టెన్స్ని ఇస్తుంది అనమాట. సో అలాగా ఆ స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ అవడానికి ఈ ఓఎస్ అనేది హెల్ప్ అవుతుంది. సో అలాగా 2% అండ్ 3% కాన్సన్ట్రేషన్లో కూడా మనకు ఉంటుంది ఇది. సో అలాగా 2% కాన్సన్ట్రేషన్ కొంచెం ఈజీగా అవైలబుల్గా ఉంటుంది యూపీఎల్ వారి గైనెక్స్ కానీ లేకపోతే ప్రివీ సిలిక్జోల్ అని చెప్పేసి మనకి బిగ్ హార్ట్లో ఆన్లైన్లో దొరుకుతుంది. సో అది ఒక 2 ml పర్ లీటర్ వాటర్ చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా 10 grams per liter water చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు. సో అలాగ 1 kg తీసుకుంటే ఒక ఎకరాకి 10 pumps వరకు మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మైక్రోన్యూట్రియంట్స్ అంటే మనకి ఫార్ములా 4 కానీ లేకపోతే ఫార్ములా 5 మనకి పౌడర్ రూపంలో అండ్ అలాగే లిక్విడ్ రూపంలో మనకి ఫార్ములా 5 కానీ లేకపోతే ఇంకా ఈ మైక్రోన్యూట్రియంట్ మిక్చర్స్ అని మనకి బయట దొరుకుతూ ఉంటాయి. సో అలాగా ఏవైనా మీరు తీసుకోవచ్చు, మైక్రోన్యూట్రియంట్స్ ఖచ్చితంగా అందించాలి. సో అలాగా మొక్కలకి ఏంటంటే ఇప్పుడు స్వతహాగా అవి న్యూట్రియంట్స్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా మనం అదనంగా పైపాటుగా మనం న్యూట్రియంట్స్ కానీ ప్రైమరీ న్యూట్రియంట్స్ అండ్ అలాగే సెకండరీ న్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ కూడా అందించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ ప్రధానంగా 13045 అండ్ అలాగే మైక్రోన్యూట్రియంట్స్ ఖచ్చితంగా అందిస్తే కనుక సో 13045లో మనకి 13% నైట్రోజన్ ఉంటుంది అండ్ అలాగే 45% పొటాషియం ఉంటుంది. సో నైట్రోజన్ వల్ల కొంచెం మనకి గ్రీనరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలాగే 45% పొటాష్ కూడా ఉంటుంది కాబట్టి సో పొటాష్ వల్ల కూడా అదనంగా రెసిస్టెన్స్ అనేది వస్తుంది మొక్కలు. సో దాంతోపాటుగా మైక్రోన్యూట్రియంట్స్ అందిస్తే కనుక దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి కాబట్టి సో ఓవరాల్గా దానికి ఫుడ్ అనేది దొరుకుతుంది అన్నమాట. సో ఫస్ట్ అది హెల్దీగా ఉండాలి, ఆ తర్వాత అది బతకాలంటే దానికి ఫుడ్ కావాలి కాబట్టి మనం దానికి కావాల్సినవన్నీ కూడా అందిస్తాం కాబట్టి సో ఆ మొక్క బతికే అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మనం సెకండ్ స్ప్రేకి గెలీలియో సెన్సా కానీ ఈ పికాక్సిస్టోబిన్ 6.78% అండ్ అలాగే దాంతో మనకి ట్రైసైక్లోజోల్ 20.33% అనేది లోపల కాన్సన్ట్రేషన్ మనకి కెమికల్ కాంపోజిషన్ అయితే ఉంటుంది. సో ఇదేంటంటే ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ ఫంగిసైడ్ అనమాట. సో నేను దీని గురించి మనం డెడికేటెడ్ వీడియో చేశాము. సో ఆ వీడియో మీరు చూడనట్లయితే పైన ఐ కార్డ్స్లోను అండ్ అలాగే ఎన్ కార్డ్స్లో కూడా ఇస్తాను. సో అది నార్మల్గా 300 ml పర్ ఎకరా చొప్పున మనం డోసెస్ తీసుకోవచ్చు, లేకపోతే 30 ml పర్ 10 liters వాటర్ ట్యాంక్ డోసెస్ తీసుకోవచ్చు, లేకపోతే ఒక 1 liter 500 liters వాటర్లో మనం డోసెస్ తీసుకొని ఈ గెలీలియో సెన్సార్ ఈ పికాక్సిస్టోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ టెక్నికల్ ఉన్న ఈ మందుని మనం స్ప్రే చేసుకుంటే కనుక ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ ఫంగిసైడ్ లాగా. సో అలాగా ఏమైనా తెగుళ్ళు వచ్చినప్పటికి కూడా అది క్యూర్ చేస్తుంది అండ్ అలాగే ఒకవేళ రానప్పటికి కూడా ముందస్తుగా మనం స్ప్రే చేసుకుంటే తెగుళ్ళని రానియకుండా కూడా అది కంట్రోల్ చేస్తుంది కాబట్టి సో ఇది మీరు స్ప్రే చేయండి. అండ్ దీంతోపాటుగా మీరు జింక్ కూడా ఈడిటీఏ 12% ఈడిటీఏ జింక్ చిలేటెడ్ జింక్ కూడా కలుపుకోండి. సో అలాగా అది ఒక 1 gram per liter చొప్పున మీరు డోసెస్ తీసుకోవచ్చు జింక్ ఈడిటీఏ 12%ది. అండ్ అలాగే దాంతోపాటుగా మనం ఈ ట్రైకాంటనాల్ కూడా ఖచ్చితంగా కలుపుకోండి. ట్రైకాంటనాల్ 0.05% కాన్సన్ట్రేషన్ రూపంలో ఉంటుంది అండ్ అలాగే 0.1% కూడా ఉంటుంది మనకి. సో 0.05% కాన్సన్ట్రేట్ రూపంలో ఉన్నది ఒక 2 ml per liter చొప్పున మీరు డోసెస్ తీసుకోవచ్చు. సో అలాగా డవ్ వారి మిరాకుల్ అని కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. సో అలాగా 15 liters వాటర్ ట్యాంక్కి ఒక 30 ml అలాగా తీసుకోవచ్చు. సో 30 ml పర్ పంప్ చొప్పున మనం డోసెస్ తీసుకోవచ్చు ట్రైకాంటనాల్ అండ్ జింక్ అండ్ అలాగే దాంతోపాటుగా ఈ గెలీలియో సెన్సార్. సో ఈ మూడు కూడా మనం యూజ్ చేస్తే తెగుళ్ళ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. జింక్ వల్ల ఏంటంటే మనకి ఈ న్యూట్రియన్స్ అప్టేక్ కొంచెం న్యూట్రియన్స్ అప్టేక్కి ఇది కొంచెం ఒక బూస్టప్ ఇస్తుంది అనమాట. సో అలాగే న్యూట్రియన్స్ తీసుకునే విధంగా జింక్ అనేది దోహదం చేస్తుంది అండ్ అలాగే పిహెచ్ లెవెల్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అండ్ అలాగే ఓవరాల్గా ఒక స్ట్రెస్ రిలీవర్ అనమాట జింక్ కూడా. అండ్ అలాగే ట్రైకాంటనాల్ ఎందుకనంటే ట్రైకాంటనాల్ వల్ల మనకి కొంచెం గ్రోతింగ్ వస్తుంది. సో అలాగా కొత్త చిగురులు వస్తాయి, సైడ్ బ్రాంచింగ్ కూడా వస్తుంది. అదంతా పక్కన పెడితే మెయిన్గా అది ఈ కిరణజన్యు సంయోగ క్రియ ఏదైతే ఉంటుందో ఫోటోసింథసిస్ ప్రక్రియ అని ఇది కొంచెం ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో అలాగా ఈ హెవీ రెయిన్స్ పడుతున్నాయి కాబట్టి సో ఇటువంటి టైంలో మనకి ఎక్కువగా సూర్యుడు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి సో అలాగా సూర్యకిరణాలు తాకితేనే మొక్క దాని యొక్క ఫుడ్ని అది తయారు చేసుకునే ప్రాసెస్ని మొదలు పెడుతుంది కదా. సో అలాగా ఇప్పుడు మనకి ఈ సూర్యకిరణాలు ఎట్లాగూ రావు బయటికి కాబట్టి సో ఎక్కడన్నా అడపాదడపాలాగా సూర్యుడు బయటకు వచ్చినప్పటికి కూడా సూర్యకిరణాలు తాకినప్పటికి కూడా ఈ ట్రైకాట్ ఉండాలి మనం యూజ్ చేస్తే ఏంటంటే దాంట్లో
కొంచెమైనా దానిలో ఫుడ్ ప్రిపరేషన్ అంటే షుగర్ స్టార్చ్ ప్రిపరేషన్కి కార్బోహైడ్రేట్స్ ప్రిపరేషన్కి ఇది బూస్టప్ చేస్తుంది అనమాట. సో అలాగా ఫోటోసింథసిస్ ప్రక్రియని ఈ ట్రైకోండనల్ అనేది బూస్ట్ చేస్తుంది. సో డెఫినెట్గా ట్రైకోండనల్ని మీరు ఇంక్లూడ్ చేసుకోండి సెకండ్ స్ప్రేలో. సో అలాగా ఈ జింక్ ఇంకో యూసేజ్ ఏంటంటే జింక్ వల్ల ఈ షుగర్ అండ్ స్టార్చ్ ప్రొడక్షన్లో బ్యాలెన్స్ ఇస్తుంది అనమాట జింక్ యూజ్ చేయడం ద్వారా. సో సెకండ్ స్ప్రే కూడా ఖచ్చితంగా మీరు స్ప్రే చేసుకుంటే కనుక ఓవరాల్ మీరు మీ పంటను 100% కాపాడుకోవచ్చు. సో ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకుంది అంతా కూడా మిరప తోట గురించి. అండ్ అలాగే పూత కాత కూడా ఆగుతుంది మీరు అలాగా ఈ ట్రైకాంటినల్ అండ్ అలాగే ఈ జింక్ అండ్ మీరు ఆల్రెడీ ఓఎస్ఏ అండ్ మీరు మైక్రో న్యూట్రియంట్స్ ప్రైమరీ న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ఇచ్చుంటారు కాబట్టి. సో అలాగే ఒకవేళ పూత ఉన్నప్పటికీ కూడా పూత కూడా ఆగుతుంది రాలకుండా. అండ్ అలాగే మొక్కలో గ్రోతింగ్ కూడా వస్తుంది. సో ఇంతకు మించి మనకి వేరే ఏం అవసరం లేదనుకుంటున్నాను. సో వర్షాలు పడుతున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఇటువంటి ఈ స్టెప్స్ ఫాలో అయితే కనుక ఉన్న పూత కంట్రోల్ అవుతుంది అండ్ అలాగే మొక్క కూడా 100% బతుకుతుంది. సో అలాగా వడబడిపోయిన మొక్క కూడా మళ్ళీ రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. అండ్ ఆజ్కి ఖాస్ బాత్ ఏంటంటే మీరు ఒకవేళ ఓఎస్ఏ ఇంకా ఈ రూట్స్కి అందించగలిగితే ఇంకా బెటర్ ఉంటుంది అనమాట. దాంట్లో సిలికా ఉంటుంది. సో సిలికా వల్ల రూట్ డెవలప్మెంట్కి కూడా అది దోహదం చేస్తుంది కాబట్టి ఒకవేళ సిలికా కంటెంట్ ఉన్న ఏమైనా ఫెర్టిలైజర్స్ కూడా మీరు బెసల్ డోస్ కింద ఇవ్వచ్చు. లేకపోతే ఇంకా మీకు డ్రిప్ సిస్టమ్ ఉంటే కనుక అది ఇంకా అదృష్టం. సో అలాగా మీరు డైరెక్ట్గా డ్రిప్కే ఎక్కించవచ్చు కాబట్టి సో ఎక్కువగా శ్రమ ఉండదు కాబట్టి ఈ సిలికా ఉన్న ఏమైనా ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే నార్మల్గా మనకి ఈ ఓఎస్ఏని కూడా డైరెక్ట్ అందించవచ్చు. సో ఆర్థోసిలిసిక్ యాసిడ్ 2% 3% సొల్యూషన్స్ ఉంటాయి మనకి. అండ్ అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. సో అదనమాట సంగతి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీకు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే ఇదన్నమాట. సో దీనికి మించి మీరు ఇంకా వేరే ఏమన్నా శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ సెకండ్ డ్రెంచింగ్ అని అంటే అది ఒక ప్రత్యేక పరిస్థితిలో మాత్రమే సెకండ్ డ్రెంచింగ్ వెళ్ళాను. కానీ ఫస్ట్ డ్రెంచింగ్ చేసుకున్న తర్వాత 2 స్ప్రేస్ చేసుకుంటే దానికి మించి వేరేం అవసరం లేదు. సో అలాగా తెగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. గ్రోతింగ్ కూడా మంచిగా ఎంకరేజ్ అవుతుంది. అండ్ అలాగే ఫ్లవర్ డ్రాపింగ్ కూడా కంట్రోల్ అయిపోతుంది. అండ్ ఒకవేళ పురుగు ఉధృతి ఉంటే కనుక మీరు నార్మల్గా ఈ థైరాయిడ్ కార్బ్ కానీ లార్విన్ కానీ లేకపోతే ఎమమెక్టిన్ బెంజోయేట్ కానీ ప్రొక్లేమ్ కానీ సో ఇటువంటి ఈ పురుగు ఉధృతి ఉంటే కనుక వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ దోమ కానీ తెల్లదోమ పచ్చదోమ అటువంటివి ఉంటే కనుక ఈ మన పైరిప్రాక్సిమన్ ప్లస్ డయఫెంత్రాన్ కాంబినేషన్లో ఉన్నటువంటి SLR 525 గురించి కూడా మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాము. సో దాని గురించి కూడా నేను పైన ఐకార్డ్స్లోనూ అండ్ అలాగే ఎండ్ కార్డ్స్లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. సో అలాగా మీరు ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే అవి కూడా చూడొచ్చు ఆ వీడియోస్ కూడా. సో ఒకవేళ ఆల్రౌండర్ కావాలనుకుంటే మోనోక్రోటోఫాస్ కానీ లేకపోతే FMC వారి రోగార్ కానీ అంటే టాటా వారి టఫ్ గారు కూడా దొరుకుతుంది మనకి. సో ఇవి ఒక ఆల్రౌండర్స్ అనమాట. ఒకవేళ తెల్లదోమ పచ్చదోమ ఎఫిడ్స్ జాసిడ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా పురుగు ఉధృతి ఉన్నా కూడా అంతా ఓవరాల్ కంట్రోల్ అయిపోతుంది వీటి వల్ల. సో అదనమాట సంగతి. ఇంకా అంతా కూడా కవర్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ కానీ యూస్ఫుల్ గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయడం షేర్ చేయడం మీరు ఖచ్చితంగా చేస్తారు. సో తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి. సో ఆ హెల్పింగ్ నేచర్ మీకు కూడా ఉంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా చేస్తారు. షేర్ చేయడం మాత్రం ఖచ్చితంగా చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ ఉంటారు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది ఆల్నే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో అలాగా వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది ఏ వీడియో అప్లోడ్ చేసినా. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అది కూడా యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఉంటాను ఇంకా రామ్ రామ్. దిస్ ఈస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ అండ్